మా జగన్ సర్కార్ హయాంలో మనం చూసుకుంటే గనక కుంభకోణాలు అనేక రకాల కుంభకోణాలు జరగడం మనం చూసాం సో వాటన్నిటిని ఇప్పుడు వెలికి తీసి అంటే మొత్తం పాలని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది కూటమి సర్కార్ అయితే వాటిలో ముఖ్యంగా ఈ కుంభకోణాలు చూసుకుంటే భూ కుంభకోణం ఒకటి అంటే వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములన్నీ కూడా వేరే వాళ్ళకి పరాధీనం చేయడం కానీ ఇప్పుడు వాటికి సంబంధించి మొత్తం జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకొని ఎవరెవరు రెవెన్యూ అధికారులు కానీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి నుంచి కూడా నివేదికలు మొత్తంగా తెప్పించుకొని సో వాళ్ళకి ఏదైతే చేశారు వాళ్ళందరికీ శిక్షలు పడేలా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేస్తుంది మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా ఎక్కడెక్కడ ఏ భూమికి ప్రభుత్వానికి సంబంధించి భూములు తీసుకున్నారో వేరే వాళ్ళకి అపనంగా కట్టబెట్టారు వాటన్నిటిని కూడా నివేదికలు తెప్పించుకునే పనిలో ఉంది కుటుంబ సర్కార్ రైట్ చూద్దాం జగన్ సర్కార్ హయాంలో కబ్జా కోర్లు భూ ఆక్రమణదారులు ల్యాండ్ మాఫియాతో అంటకాగి విలువైన ప్రభుత్వ భూములను పారాధీనం చేసిన రెవెన్యూ అధికారులపై కూటమి సర్కార్ దృష్టి సారించింది జిల్లాల వారీగా అందరి నివేదికలను నిశితంగా పరిశీలిస్తుంది ఇక ఆర్డీఓలుగా పనిచేసిన 18 మంది డిప్యూటీ కలెక్టర్లు 46 మంది తహసీల్దార్లు 68 మంది సర్వేయర్లపై ఇప్పటిదాకా వచ్చిన ఫిర్యాదులపై జిల్లాల వారీగా విచారణ చేయించనుంది విచారణ ఏసీపీకి అప్పగిస్తారా లేదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఇస్తారా అనేది త్వరలో తేలనుంది తొలుత శాఖాపరమైన విచారణ చేయించాలనుకున్న వెనక్కి తగ్గినట్లు తెలిసింది స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తేనే జగన్ ప్రభుత్వంలో జరిగిన భూ దందాలోని చీకటి కోణాలు బయటకు వస్తాయని సర్కార్ భావిస్తోంది ఇప్పటికే ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు జిల్లాల నుంచి వచ్చే రికార్డుల పునపరిశీలన నివేదికల ఆధారంగా విచారణ ఎవరికి అప్పగించాలి అనేది నిర్ణయిస్తుంది అని తెలియజేసింది ప్రభుత్వం ఇప్పటికే అసైన్డ్ చుక్కల భూములు షరతులు గల పట్టాలు అలాగే ఇనాం భూముల రికార్డులపై పునఃపరిశీలన చేస్తోంది ఈ నెల 17 నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేయాలని రెవెన్యూ శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది జిల్లాల వారీగా వచ్చే నివేదికల ఆధారంగా అక్రమాలు భూ కబ్జాలపై స్పష్టత వస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం 18 మంది డిప్యూటీ కలెక్టర్లపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తెలిసింది అందులో ఇప్పటికే ఇద్దరిని మదనపల్లె ఫైల్స్ విషయంలో సస్పెండ్ చేశారు మరో 12 మందిపై తీవ్ర అభియోగాలున్నట్లు సమాచారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసినప్పుడు వాటిని అడ్డుకునేందుకు సరిగా చర్యలు తీసుకోకపోవడం ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇచ్చినప్పుడు తిరిగి వాటికి సంబంధించి అప్పీల్ చేయకపోవడం ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన రెవెన్యూ రికార్డులను ఆర్కైవ్స్ లో ఉన్న వాటితో సరిపోల్చకుండా అవే సరైనవని నిర్ధారించడం వంటి తీవ్రమైన తప్పిదాలకు పాల్పడిన వారు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది ఇక ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న ఓ అధికారి గతంలో విశాఖ జిల్లా భీమిలి తహసీల్దార్ గా పనిచేశారు ఆ సమయంలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు ఇక కోర్టులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది అది ప్రభుత్వ భూమి అని నిరూపించే ఆధారాలు డాక్యుమెంట్లు ఉన్నా వాటిని ప్రభుత్వం తరపున కేసు వాదించిన న్యాయవాదిని అందించలేదు అని తాజాగా గుర్తించారు ఇక అంతేకాకుండా హైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారని తేల్చారు ఈ కేసులో అధికారిని కాపాడేందుకు కడప వైసీపీ నేత గత ప్రభుత్వంలో శతవిధాలా ప్రయత్నాలు చేశారు ఇక ఈ భూ కుంభకోణాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యానడికి తెలుసుకుందాం సత్య ఏదైతే మొత్తం రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జా కోర్లు భూ కబ్జాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది ప్రస్తుత కూటమి సర్కారు జగన్ సర్కార్ హయాంలో కబ్జా కోర్లు భూ ఆక్రమణదారులు ల్యాండ్ మాఫియాతో అంటకాగి విలువైన ప్రభుత్వ భూములు పరాధీనం చేసిన రెవెన్యూ అధికారులపైన కూడా ఇప్పుడు కూటమి సర్కారు దృష్టి సారించింది ఈ జాబితాలో 18 మంది డిప్యూటీ కలెక్టర్లు 46 మంది తహసీల్దారులు 68 మంది సర్వేయర్లు ఉన్నట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తోంది గత ప్రభుత్వంలో భారీగా భూ అక్రమాలు వైసీపీ నేతలతో కుమ్మక్కాయ రికార్డులు తారుమారు చేయడం రీసర్వే ముసుగులో అడ్డగోలుగా వ్యవహారాలు నడిపించడం విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసేయడం కూటమి సర్కారుకు 3 లక్షలకు పైగా దీనికి సంబంధించి ఫిర్యాదులు అందాయి నివేదికల ఆధారంగా జిల్లాల వారీగా విచారణ చేపడుతున్నారు అంటే వ్యక్తిగతమైనటువంటి ఫిర్యాదులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ భూములకు సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీతోనా విజిలెన్స్ తోనా ఈ అంశాలపై విచారణ చేయించాలని దానిపైన త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్ సర్కార్ హయాంలో కబ్జా కోర్లు ఏ విధంగా రెచ్చిపోయారో వారికి ఆక్రమణలకు ల్యాండ్ మాఫియాలకు వాళ్లతో అంతకాగి డిప్యూటీ కలెక్టర్లు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు రెవెన్యూ శాఖ అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి దీంతో వీరిలో కొంతమందిపై ఇప్పటికీ కొంతమందిపై చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా చాలా మంది పైన
చర్యలు తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం అదే విధంగా ప్రైవేట్ వ్యక్తులు కుమ్మక్కైతే ఏ విధంగా విషయ సర్కిల్ ఏర్పడుతుందో దానిలో దాని ప్రత్యక్ష నిదర్శనమే ఏపీలో ఈ కబ్జా కోల వ్యవహారం అనేది తేటతెల్లమవుతోంది కాబట్టి వీరందరిపైన కూడా వైసీపీ నేతలతో కుమ్మక్కయి అప్పటి డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు ఏ విధంగా ప్రభుత్వ భూములను ఏ విధంగా దారాదత్తం చేశారనే దాని మీద ప్రధానంగా చేయబోతున్నారు దీనిపై దీంతో పాటు ఈ రీసర్వే పేరుతో ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా మార్చేసిన వైనం పైన కూడా విచారణ చేయించి తగు చర్యలు తీసుకోబోతున్నారు అడ్డగోలుగా జరిపినటువంటి భూ స్వాహాకి సంబంధించి అన్ని చర్యలు తీసుకోబోతున్నారు దీన్ని ఈ మొత్తం వ్యవహారంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధువులకి ఎక్కువ లబ్ధి కలిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ తీవ్ర ఆరోపణల పైన ఖచ్చితంగా విచారణ చేపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ సత్య